ఐదు సినిమాలుగా ఒక్క అపజయం లేకుండా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లకు పైగా సమయాన్ని ఒక్క సినిమాకే కేటాయించాల్సి రాగా మరో ఏడాది కూడా ఇప్పుడు ఆ సినిమా కోసమే పని చేయాల్సి వస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని చెప్పవచ్చు. దాంతో దాదాపుగా మూడేళ్ల పాటు ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ కోసమే కేటాయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అది మల్టీస్టారర్ కాబట్టి క్రెడిట్ అందరికీ వెళుతుంది కాబట్టి ఎన్టీఆర్ నుండి సోలో మూవీని ఎంత త్వరగా అయితే అంత త్వరగా రావాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా తనకి అరవింద సమేతతో కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తన అప్కమింగ్ మూవీని చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ఫిక్స్ అవ్వగా ఈ సినిమాకు గురించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ అప్డేట్ ఏంటంటే సినిమా కోసం ముందుగానే నిర్మాతలు ఫిల్మ్ చాంబర్ లో అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. కానీ సినిమా స్క్రిప్ట్ ఇప్పుడు పాన్ అండ్ 11 ను సపోర్ట్ చేసే రేంజ్ లో వస్తుండటంతో యూనిట్ అలాగే డైరెక్టర్ కూడా సినిమాను పాన్ అండ్ 11 లోనే రూపొందిస్తే ఆ టైటిల్ సెట్ అవ్వదని ఫిక్స్ అయ్యారని లేటెస్ట్ గా గాసిప్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉండగా ప్రస్తుతం పాన్ అండ్ 11 టైటిల్స్ కోసం యూనిట్ వెతుకుతుందని అంటున్నారు. కాగా ఇందులో కొన్ని కీలక రోల్స్ కి కూడా బాలీవుడ్ వాళ్లను ఇతర ఇండస్ట్రీల వాళ్లను అప్రోచ్ అవుతున్నారని సమాచారం. దాంతో సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రూపొందే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.